யாவது எத்தேவும் எவ்வுலகங்களும் மற்றும் தன் பால் மருகில் மூர்த்தியோடொத்து இத்தரையும் நின்ற வண்டம் நிற்கவே செருவில் சென்னல் கரும்பொடு வாங்கு திருக்குறுகூரதனுள் குறியமான் உருவாகிய நீ குடக்கூத்தனுக்கு ஆட்சிவதே குடக்கூத்தனுக்கு ஆட்சிவதே ஆழ்வார் திருவடிகளே சரணம். பக்தாமிருதம் விஸ்வஜனானுமோதனம் சர்வார்த்ததம் ஸ்ரீஷடகோபவாங்மயம் சஹஸ்ரஷாகோபநிஷத்சமாகமம் நமாம்யஹம் திராவிட வேதசாகரம் நமாம்யஹம் திராவிட வேதசாகரம். நமாழ்வார்லு அனுகிரகించినటువంటి திருவாழ்மி అనేటువంటి ప్రబంధంలోని నాలుగవ శతకంలోని పదవ దశకంలోని పదవ పాశురాన్ని మనం ఇవాల్టి రోజున అనుసంధానం చేసుకోబోతూ ఉన్నాం. ఉరువదావదెత్తేవుం ఎవ్వులహంగళుం మట్రుం తన్బాల్ మరువిల్ మూర్తియోడొత్తు ఇత్తనయుం నిన్రవణ్ణం నిర్కవే శిరువిల్ శెన్నెల్ కరుంబొడోంగు திருக்குறுகூர் அதனுள் குறியமான் உருவாகிய நீள் குடக்கூத்தனுக்கு ஆள் செய்வதே நம்மாழ்வார் திருவடிகளே சரணம். லோக்கல்லோ தள்ளி பிட்டனு 9 மாசாலு மோசி கண்டுந்து. காணி பரமாத்மா ஈ ஜீவராசுல் அந்தர்னி கூடானு தன கர்ப்பல்லோ உஞ்சுகொனி எல்லப்புடு காப்பாடுத்து உண்டாடு அனே விஷயான்னி ஈ பாசுரம் துவாரா தெரியஜேஸ்தூன்னாரு. எத்தேவும் எவ்வுலகங்களும் மற்றும் சகல தேவதலு சகல லோகாலு தக்கினட்டுவண்டி சிதச்சித் வஸ்துவல் அன்னி கூடானு இத்தனையும் தன்பால் மறுவில் இவன்னி கூடானு தனையொந்து தோஷமுலேனட்டுவண்டி மூர்த்தியோடுத்து அசாதாரணமைனட்டுவண்டி விக்கிரகமுதோ சமானமை நின்ற வண்ணம் நிற்கவே தானுண்டு ஸ்வரூபானிக்கு பேதகமு லேகுண்டா உண்டகா ఆయన ఆళ్వార్ తీర్ణహరిలో వేంచేసి ఉన్నారు. అంటే లోకల్లో ఉండేటువంటి ఈ మనం చూసేటువంటి వీళ్ళంతా కూడాను ఆ పరమాత్మ యొక్క గర్భంలో ఉన్నారు. అంటే మనం కూడా పరమాత్మ యొక్క గర్భంలో ఉండి ఎల్లప్పుడూ కాపాడబడుతూ ఉన్నాం. ఆయన గర్భంలో ఉంటూ ఆయన్ని మనం తెలుసుకోకుండా ఉంటున్నాం. కాబట్టి ఆయన ఎలాంటి విగ్రహం కలిగినటువంటి వాడు అంటే సమస్తమైనటువంటి సహజంగా ఎవరైనా మాతృత్వాన్ని పొందితే స్త్రీ కొన్ని వికారాలు మనం ఆమె శరీరంలో మనం చూస్తూ ఉంటాం. కొంచెం కడుపు పెద్దగా ఉండడం ఇలాంటివి మనం చూస్తూ ఉంటాం. కానీ పరమాత్మ కదా ఈ లోకాలన్నీ కూడాను తన కుక్షిలో ఉన్న ఎలాంటి వికారాన్ని తాను పొందకుండా అనేకమైన అవతారాలు ధరించినప్పటికీ కూడాను లోపల ఉండేటువంటి ఈ చరాచర జగత్తు ఏదీ కూడా అనేకమైన బ్రహ్మాండాలు ఏవి కూడా ఒకదానితో ఒకటి ఢీకొట్టకుండా ఒకదానికి ఒకటి ఎలాంటి అపకారం జరగకుండా కాపాడుతూ జాగరూకతగా ఉండేటువంటి వాడు పరమాత్మ. మరి అలాంటి ఆ పరమాత్మ తనలో ఎలాంటి వికారాన్ని ప్రస్ఫుటం చేయకుండా తను ఏ విధంగా అయితే దివ్యమంగళ విగ్రహాన్ని పొంది ఉంటాడో అదేవిధంగా సామాన్యమైనటువంటి విగ్రహాన్ని పొందినవాడిగా ఎలాంటి వ్యత్యాసము లేకుండా ఆళ్వార తిరునహరిలో వేయించేసి ఉన్నారు. ఆళ్వార తిరునహరి ఎలాంటిది? శిరువిల్ షెన్నెల్ కరుంబొడోంగ్ తిరుక్కురుహూడదనుల్ పొలములయందు పొలముల చుక్కులతో సమానముగా వృద్ధియోగునట్లు ఉండేటువంటి తిరునగరిలో వేయించేసి ఉండేటువంటి వాడు. ఆయన ఇంకా ఎలాంటివాడు? కురియమాన్ ఉరువాహియ
పొట్టి బ్రహ్మచారి రూపము కలిగినటువంటి వాడు. ఇక్కడ త్రివిక్రమావతారాన్ని తెలియజేయడం జరుగుతోంది ఆళ్వార్లు. ఎందువల్ల త్రివిక్రమావతారాలు తెలియజేస్తున్నారు అంటే, లోకల్లో ఈ సమస్త చరాచర సృష్టిని అంతటినీ కూడా సృష్టి చేసినటువంటి వాడు, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి వాడు కూడా సౌలభ్యమూర్తిగా తాను ఒక చిన్న రూపాన్ని పొందిరావడం. పెద్దలు శాస్త్రంలో చెప్తారు, తృణాదపి లఘు స్థూల తూలాదపిచ యాచక. ప్రపంచంలో గాలి వస్తే కొట్టుకుపోయేటువంటి కొన్ని పదార్థాలు ఉంటాయండి, గడ్డి కొట్టుకుపోతుంది, కానీ ఆ గడ్డి కంటే కూడా తొందరగా కొట్టుకుపోయేటువంటిది దూది. తూలాదపిచ యాచక, ఈ యాచకుడు ఉన్నారు చూసారా, వీడు ఆ దూది కంటే కూడాను చాలా తేలికైన వాట. అంటే ఎవరైనా దేహి అని గనక యాచిస్తే చీపో అవతలికిపో, కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయి కదా, ఇలాంటి మాటలన్నీ కూడా పడాలి. అంటే లోకంలో అందరికీ లోకు అయినటువంటి వాడు వీడు. ఇక్కడ చమత్కారంగా ఆ కవి చెప్తాడు కదా, తూలాదపిచ యాచక, ఆ దూది కంటే కూడాను చాలా తేలికగా ఉండేటువంటి వాడు యాచకుడు. మరి ఒక ప్రశ్న ఉద్భవిస్తుంది, గాలి వచ్చినప్పుడు గడ్డి ఎగిరిపోతుంది, దూది ఎగిరిపోతుంది, మరి ఈ యాచకుడు ఎందుకు ఎగిరిపోవట్లేదు అంటే, వాయునా కిన్ననీతోసో, మరి గాలి ఎందుకు తీసుకుని వెళ్ళటలేదు వీడిని అంటే, మామయం యాచయే దితి, గాలి గనక వాడిని ఎత్తుకుపోవడానికి వస్తే ఏమయ్యా కొంచెం ఏదన్నా నాకు దానం చేస్తావా అని అడుగుతాడేమో అని భయపడి గాలి కూడా వాణ్ణి వదిలేసి మిగతా పదార్థాలన్నీ కూడాను ఎగిరిపోయేట్లు చేస్తుంది అని చమత్కారంగా చెప్తారు. మరి అలాంటిది ఈ సమస్త విశ్వాన్ని కూడా సృష్టించినటువంటి వాడు, పోషించేటువంటి ఆ వాడు అయినటువంటి ఆ పరమాత్మ ఈ లోకంలో సామాన్యమైనటువంటి ఒక యాచకుడిగా రావడం ఎంత గొప్ప విషయం అండి. అంటే సౌలభ్యానికి పరాకాష్ఠ, అంటే చాలా సులభత్వమైనటువంటి మూర్తి. తనకు కావలసినటువంటి వాడు ఇంద్రుడు. ఇంద్రుడు వచ్చి ప్రార్థించాడు, ఏమయ్యా నన్ను కాపాడాలి, నా లోకాలన్నీ కూడాను బలిచక్రవర్తి అపహరించి నా దగ్గర నుంచి లాగేసుకున్నాడు, కాబట్టి నీవే నా లోకాన్ని నాకు ఇప్పించాలి అని ప్రార్థించాడు ఇంద్రుడు. పోనీ బలిచక్రవర్తికి చెబుదామా అంటే, బలిచక్రవర్తి ఈయన భక్తుడు కాడు, ఆయన్ని సంహరించడానికి శిక్షించడానికి కుదరదు. ఎందువల్ల అంటే, ప్రహ్లాదుడికి ఒక వరాన్ని ఇచ్చాడు, నీ వంశంలో ఉండేటువంటి వారిని ఎవరినీ కూడా నేను సంహరించను ఇక మీదట అని. కాబట్టి బలిచక్రవర్తికి దెబ్బ తగలకుండా, ఇంద్రుడికి ఎలాంటి నష్టము కలగకుండా నష్టపోయినటువంటి వాడు ఆయనే. ఆయన ఈ లోకాన్నంతటి సృష్టించిన వాడైనప్పటికీ కూడాను సామాన్యమైనటువంటి యాచకుడిగా ఈ లోకానికి తాను వచ్చాడు. హనుమాచార్యుడు అంటాడు, తగునయ్య హరి నీకు దానము తెచ్చుకొనిన ధరణిలో భూకాంత సౌభాగ్యమూర్తి అని. తగునయ్య హరి నీకు దానము, ఈ లోకంలో ఉండేటువంటి భూకాంత సౌభాగ్యాన్ని ఇచ్చేటువంటిది. మరి నీకు ఇంతకుముందే భార్య లక్ష్మీదేవి ఉన్నది, ఇట్లా కొన్ని చమత్కారంగా ప్రయోగిస్తాడు హనుమాచార్యుడు. కాబట్టి ఇంత ఉన్నప్పటికీ కూడాను తాను యాచకుడిగా వచ్చాడు అంటే, కేవలం తనను ఆశ్రయించినటువంటి వాడు ఎలాంటి ఇబ్బంది పడకుండా, తాను ఇబ్బంది పడినా వాడిని కాపాడడం కోసమే కదా. కాబట్టి అంత గొప్ప అవతారమైనటువంటి త్రివిక్రమ అవతారాన్ని ఇక్కడ ఆళ్వార్లు స్థితిస్తూ ఉన్నారు. ఈ లోకంలో ఎలాంటి ఇబ్బంది అయినప్పటికీ కూడాను తాను ఇబ్బంది పడ్డా ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు ఇబ్బంది పడకుండా రక్షించేటువంటి గొప్ప సౌలభ్యం కలిగినటువంటి వాడు శ్రీమన్నారాయణుడు. మరి ఆయన ఎక్కడవేం చేసి ఉన్నాడు, కురియమాన్ ఉరువాహియ నీల్ కుడక్కూత్తనిక్. ఇంకా ఆయన ఎలాంటి వాడు అంటే, కృష్ణావతారాన్ని కూడా ధరించినటువంటి వాడు. అవతారాలలో నరసింహావతారం వరకు కూడాను పూర్తిగా మనుష్య అవతారాలు కావు, వామనావతారం నుంచి మనుష్య అవతారాలు ప్రారంభమవుతాయి. దాంట్లో వామనావతారం ఎంత గొప్పదో కృష్ణావతారం కూడా అంతే గొప్పది. వామనావతారంలో తాను యాచకుడిగా వచ్చి తాను యాచించి ఎంత నవ్వుల పాలైనా కూడాను తనను ఆశ్రయించినటువంటి వాడిని కాపాడడం కోసం తాను వచ్చాడు కదా, అది ఆ అవతారం యొక్క గొప్పతనం. మరి కృష్ణావతారంలో కూడా అంతే కదా, తాను తన తోటి పిల్లలతో దెబ్బలు తింటూ, వాళ్లతో ఆడుకుంటూ, వాళ్ల ఇంగిలి తింటూ, తన గోపబాలులతో వాళ్ళందరితో కూడా ఆడుకుంటూ తన యొక్క పరత్వాన్ని తెలియకుండా తిరిగాడు కదా. అంటే ఎక్కడో పరమపదంలో ఎవరికీ కూడా కనిపించకుండా ఉండేటువంటి ఒక గొప్ప అవతారం కదా. మరి ఆ అవతారము ఈ లోకంలో ఇలా ఉండడం చాలా గొప్ప విషయం కదా, సౌలభ్యంగా ఉండడం. బ్రహ్మ అంటాడు కదా,
ఇలా బ్రహ్మపదంబు వేదములకున్ వీక్షింపరాగరాని నీలోకమున ఈ వనాంతరమున ఈ మందలో కృష్ణయన్ చాలాపాది సమస్త భావములు నీయందే సల్పు ఈ వ్రేలందొక్కని పాదధూళి పై వేష్టించినన్ చాలదే అని అంటాడు. ఇలా బ్రహ్మపదంబు, నాకు పరతత్వం శ్రీమన్నారాయణుడే అనే విషయం తెలుసు, కానీ ఒక్కసారిగా మోహం వస్తుంది, అహంకారం వస్తుంది. అహంకారం వచ్చినప్పుడల్లా ఈ సమస్తమైనటువంటి సృష్టిని అంతటినీ కూడా సృష్టించిన వాణ్ణి నేనే కదా అనేటువంటి ఒక అహంకారం. ఆ అహంకారం వల్ల ఎప్పుడైతే రజోగుణం ప్రచోదనమవుతుందో అప్పుడు నాకు నువ్వు కనపడవు, అంటే నీ పరతత్వం యొక్క గొప్పతనం నాకు అగుపించదయ్యా. అలా కాకుండా ఇక్కడ ఉండేటువంటి వాళ్ళంతా పూర్తిగా అజ్ఞానుడు. నేను 4 వేదాలు అధ్యయనం చేసి దానిలో ఉండేటువంటి పరతత్వాన్ని తెలుసుకున్నటువంటి వాడిని నేను, మరి అలాంటి నాకేమో అజ్ఞానమా? ఈ రేపల్లో ఉండేటువంటి ఈ అజ్ఞానులు లేనటువంటి వాళ్ళు కేవలం శ్రీ గురుభ్యో నమః హరిహి ఓం కూడా తెలియనటువంటి వాళ్ళు కదా వీళ్ళు, ఓంకార శబ్దం కూడా వినటువంటి వాళ్ళు కదా వీళ్ళందరికీ కూడాను నువ్వు మాత్రం ఆడుతూ పాడుతూ వీళ్ళ చేతిలో ఉండేటువంటి ఒక ఆట వస్తువుగా ఉన్నావయ్యా. ఈ వ్రేలందు ఒక్కని పాదధూళి పై వేష్టించినంచాలదే. నిజంగా వీళ్ళ యొక్క పాదధూళి ఒక్కసారి తల మీద కనుక పడితే వాడు నిజంగా చరితార్థుడు కదా, వాడు పరమపదానికి మెట్ల ద్వారా వెళ్ళిపోవచ్చు కదా శరీరంగా అని బ్రహ్మ అంటాడు. కాబట్టి అలాంటి సౌలభ్యం కలిగినటువంటి అవతారం కృష్ణావతారం. ఒకవైపు వామనావతారాన్ని ఒకవైపు కృష్ణావతారాన్ని స్తుతిస్తూ అలాంటి ఆ సౌలభ్యమూర్తి అయినటువంటి వాడు ఎలాంటివాడు, ఈ లోకాలన్నీ కూడాను తన ఉదరంలో ఉంచుకున్నటువంటి వాడు. ఉదరంలో ఉంచుకోవడం అంటే సామాన్యంగా ఉంచుకోవడం కాదు, ఎలాంటి ఇబ్బంది కలగకుండా తన గర్భంలో ఉంచుకొని అసాధారణమైనటువంటి రూపంగా ఉన్నటువంటి వాడు ఆ పరమాత్మ. ఆయన ఏం చేస్తున్నాడు? ఈ ఆళ్వార తిరునహరిలో వచ్చి ఏం చేసి ఉన్నాడు? మరి ఆళ్వ నీల్ కుడక్కూత్తనికి ఆచ్చయ్యవదే ఉరువదావది. మరి ఆ కృష్ణుడు ఏం చేస్తున్నాడే? కుంభనర్తనం చేస్తున్నట్ట. ఆ కుంభనర్తనం చేసేట్టుగా ఉండేటువంటి ఆ కృష్ణుడు ఈ ఆళ్వార తిరునహరిలో ఏం చేసి ఉన్నాడు? కుంభనర్తనం అంటే చాలా విచిత్రంగా ఉంటుందట. తలపైన కుండను పెట్టుకొని కృష్ణుడు చాలా అద్భుతంగా నాట్యం చేస్తాడు అని ఆళ్వార్లు కీర్తిస్తారు అనేకమైనటువంటి పాశురాల్లో. కాబట్టి అలాంటి ఆ కృష్ణుడికి ఆచ్చయ్యవదే ఉరువదావది, కైంకర్యం చేయుటే సుకరమైనటువంటి ఉచితమైనటువంటి పురుషార్థము. పురుషార్థము అంటే మనం పొందబడేటువంటి ఫలం. సహజంగా లోకల్లో ఎవరి దగ్గరికైనా మనం నమస్కారం చేసామనుకోండి, వాడు పెద్దవాడై ఉంటాడు, మనకంటే పెద్దవాడై ఉంటాడు అధికారికంగా. వాడికి నమస్కారం చేస్తే ఎప్పుడైనా ఉత్తరోత్తర మనకు ఉపయోగపడతాడు ఈ పనికి అని నమస్కారం చేస్తాం. కొంతమంది ఎవరినన్నా ఆశ్రయించి ఉద్యోగం సంపాదించుకోవడం, నమస్కారం చేసి వాళ్ళ దగ్గర ఉద్యోగం సంపాదించుకోవడం, అది పురుషార్థం వాళ్ళకి. కొంతమందికి డబ్బు సంపాదించడం కోసం నమస్కారం చేసి వాళ్ళని వాళ్ళ కైంకర్యం వాళ్ళకి సేవ చేస్తూ ఉంటారు డబ్బు సంపాదించడానికి. కానీ పరమాత్మకు కైంకర్యం చేయడం దేనికోసము అంటే అదే పురుషార్థం అంటారు మన పెద్దవాళ్ళు. పురుషార్థానికే పురుషార్థం అడుగుతామా? నువ్వు ఆ పరమాత్మను చూడడమే పెద్ద విషయం, ఆయనకి సేవ చేయడం కోసమే నువ్వు జన్మించావు. స్వత్వం ఆత్మని సంజాతం స్వామిత్వం బ్రహ్మణి స్థితం ఉభయోరేష సంబంధ నపరో అభిమతో నమ అని చెప్పి శాస్త్రాలు చెప్తాయి. స్వత్వం ఆత్మని సంజాతం స్వామిత్వం బ్రహ్మణి స్థితం. పరమాత్మ స్వామి అయితే ఆ స్వామికి సంబంధించినటువంటి సొత్తు మనం. సొత్తు ఎప్పుడు ఎలా ఉంటుంది? ఒక నగ కానీ ఆభరణం కానీ ఎలా ఉంటుంది? స్వామి కనుక ధరిస్తే అందంగా గోచరిస్తూ ఉంటుంది, అంతే తప్ప దానికంటూ ఒక ఆనందం ఉండదు. అది కేవలం ఆయనకు అందాన్ని ఇనువడింపజేయడం కోసం మాత్రమే ఉంది. అలానే పరమాత్మ అయినటువంటి ఆ శ్రీమన్నారాయణుడికి కైంకర్యం చేయడం కోసమే నువ్వు ఉన్నావు. ఇంతకు పూర్వంలో భాషల్లో కూడా చెప్పుకున్నాం, విచిత్రాదేహ సంపత్తి ఈశ్వరాయ నివేదితం పూర్వమేవ కృతా బ్రహ్మన్ హస్తపాదాది సంయుత. ఈ విచిత్రమైనటువంటి దేహ సంపత్తి దేనికోసం ఇచ్చాడయ్యా అంటే పరమాత్మ ఆయనకు కైంకర్యం చేయడం కోసమే ఇచ్చాడు. కాబట్టి కైంకర్యం చేయడమే పురుషార్థం తప్ప కైంకర్యం ద్వారా ఏదో సాధిద్దాం అనేది పురుషార్థం కానే కాదు. కాబట్టి ఈ విలక్షణమైనటువంటి చితచిద్ వస్తువులను అన్నింటినీ కూడా శరీరంగా కలిగినటువంటి అసాధారణమైనటువంటి రూపం కలిగినటువంటి ఆ పరమాత్మ ఈ గొప్ప సమృద్ధి కలిగినటువంటి ఆళ్వార్ తిరునహరిలో వేయించేసి ఉండేటువంటి వాడు.
ఆయన వామనరూపుడిగా సౌలభ్యమూర్తిగా వచ్చి అవతరించినటువంటి వాడు, అంతేకాకుండా కృష్ణుడిగా అవతరించినటువంటి వాడు. ఈ రెండు అవతారాలలో తాను ఈ జీవులకు ఉపకారం చేయడం కోసమే తాను ఉన్నాను అని ప్రకటితం చేసినటువంటి గొప్ప మహానుభావుడు. కాబట్టి అలాంటి ఆ కుంభనర్తనం చేసేటువంటి ఆ కృష్ణుడికి కైంకర్యం చేయడమే నీ పురుషార్థం, నీకుండేటువంటి స్వరూపం తప్ప ఇంకా ఏదో కోరుకోవడం కోసం నువ్వు ఆ స్వామిని ఆశ్రయించడం లేదు అని చెప్పి పరమాత్మకు కైంకర్యం చేయడమే. మోక్షం ఎందుకు కోరుకుంటున్నాము అంటే ఈ సంసారం నుండి విడిచిపెట్టి వెళ్ళిపోవడానికి, అంటే ఈ సంసార చక్రం నుంచి విడిచి వెళ్ళిపోవడానికి. పునరపి జననం, పునరపి మరణం, పునరపి జనని జఠరే శయనం అన్నట్లుగా ఇది ఒక గొప్ప సంసార చక్రం. ఈ సంసార చక్రంలో మనం పరమాత్మకు కైంకర్యం చేయాలి అంటే కాసేపు చామరం వేస్తే చేయి నొప్పి పుడుతుంది, కాసేపు అట్లానే తీక్ష్ణంగా చూస్తే కళ్ళు లాగుతూ ఉంటాయి, లేకపోతే ఒక గొప్ప విషయాన్ని మనం వింటూ ఉన్నప్పుడు ఆవలింతలు వస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా దేహానికి సంబంధించినటువంటి కొన్ని దుర్గుణాలు. ఇవి నిరాఘాటంగా సాగాలి అంటే అద్భుతమైనటువంటి శరీరం నీకు రావాలి, అంటే పంచోపనిషన్మయమైనటువంటి శరీరం నీకు కావాలి. కాబట్టి మనం మోక్షాన్ని కోరుతున్నామే తప్ప మన కోసం కోరడల్లా. మోక్షాన్ని దేనికోసం కోరుతున్నాము? ఆ పరమాత్మకు కైంకర్యం చేయడం కోసం కోరుతున్నామయ్యా. కాబట్టి ఆ పరమాత్మకు కైంకర్యం చేయడమే పురుషార్థము అనేటువంటి విషయాన్ని ఇలా ఈ వేదశాస్త్రాల ద్వారా ప్రతిపాద్యుడైనటువంటి శ్రీమన్నారాయణుడికి కైంకర్యం చేసి ఉద్ధరింపబడండి అని చెప్పి ఆళ్వార్లు ఈ పాశురలో మనకు చాలా చక్కగా అనుగ్రహిస్తూ ఉన్నారు. ఆళ్వార్ ఎంబెరుమానార్ జీయరు తిరువడిహళే శరణం. உருவது ஆவது எத்தேவும் எவ்வுலகங்களும் மற்றும் தன் பால் மருகில் மூர்த்தியோடொத்து இத்தரையும் நின்ற வண்ணம் நிற்கவே செருவில் சென்னல் கரும்பொடு திருக்குறுகூரதனுள் குறியமான் உருவாகிய நீ குடக்கூத்தனுக்கு ஆட்சிவதே குடக்கூத்தனுக்கு ஆட்சிவதே ஆழ்வார் திருவடிகளே சரணம்.